అమ్మా వివేకానంద రెడ్డి బిడ్డ అమ్మా, ఈ ఎలక్షన్ చాలా ముఖ్యం. ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకో పక్క రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్యను చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు. అమ్మా న్యాయం వైపు మీరు నిలబడాలి, ధర్మం వైపు మీరు నిలబడాలి. బిడ్డను చూస్తున్నారు మీరు, వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు, అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగనన్న గారు టికెట్. అట్లాంటి వాళ్ళని గెలిపించాలా, లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి బిడ్డ గెలిపించాలో ఆలోచన చేయాలి. అమ్మా ఓటు అనేది మీ చేతుల్లోని ఆయుధం, మళ్లీ హంతకులను గెలిపించకండి, మళ్లీ హంతకులను చెత్త సభలకు పంపించకండి, ఆశీర్వదించండి తల్లి. రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేసింది వైఎస్ అవినాష్ రెడ్డే అని ఈరోజు సాక్షాత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు చెప్తుంది. ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది వైఎస్ అవినాష్ రెడ్డే, ఆ హంతకుని ప్రోత్సహిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చాలా స్పష్టంగా చెప్తుంది. రే 5 రూపీస్ పేటీఎం ఫెలోస్, ఎంతకంటే నిజం కావాలా? ఓ తెగ పిసుకేసుకుంటున్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెల కంటే ఎక్కువ తెలుసా మీకు? పిసుక్కుంది చాలు. ఈరోజు అభివృద్ధి కావాలి అంటే చంద్రబాబు నాయుడు వెంట నడవండి, ఆత్మహత్యలు కావాలి అంటే మీ జగన్ వెంట నడవండి. ఈరోజు సొంత చెల్లెలే ముఖం మీద వస్తుంది, ఇప్పటికన్నా మారి సిగ్గు తెచ్చుకోండిరా. వివేకానంద రెడ్డి బిడ్డ అమ్మా, ఈ ఎలక్షన్ చాలా ముఖ్యం. ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకో పక్క రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్యను చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు. అమ్మా న్యాయం వైపు మీరు నిలబడాలి, ధర్మం వైపు మీరు నిలబడాలి. బిడ్డను చూస్తున్నారు మీరు, వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు, అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగనన్న గారు టికెట్. అట్లాంటి వాళ్ళని గెలిపించాలా, లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలో ఆలోచన చేయాలి. అమ్మా ఓటు అనేది మీ చేతుల్లోని ఆయుధం, మళ్లీ హంతకులను గెలిపించకండి, మళ్లీ హంతకులను చెత్త సభలకు పంపించకండి, ఆశీర్వదించండి తల్లి. రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేసింది వైఎస్ అవినాష్ రెడ్డే అని ఈరోజు సాక్షాత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు చెప్తుంది. ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది వైఎస్ అవినాష్ రెడ్డే, ఆ హంతకుని ప్రోత్సహిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చాలా స్పష్టంగా చెప్తుంది. రే 5 రూపీస్ పేటీఎం ఫెలోస్, ఎంతకంటే నిజం కావాలా? ఓ తెగ పిసుకేసుకుంటున్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెల కంటే ఎక్కువ తెలుసా మీకు? పిసుక్కుంది చాలు. ఈరోజు అభివృద్ధి కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారి వెంట నడవండి, ఆత్మహత్యలు కావాలి అంటే మీ జగన్ వెంట నడవండి. ఈరోజు సొంత చెల్లెలే ముఖం మీద వస్తుంది, ఇప్పటికన్నా మారి సిగ్గు తెచ్చుకోండిరా.